హీరో ఎక్స్టెక్ ఏదైతే మనకి స్ప్లెండర్ ఉందో సో స్ప్లెండర్ అయితే తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూ అయితే ఇవాళ మీకు పోస్ట్ చేస్తాను. సో టెస్ట్ రైడ్ కానివ్వండి, అలాగే మీకు ఏదైతే ప్రోజ్ అండ్ కాన్స్ కానివ్వండి, అలాగే ఏదైతే మనకి కలర్స్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే మీకు అసలు కొనొచ్చా లేదా అనేది ఎవ్రీథింగ్ అయితే ఇవాళ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్, వీడియోని ఎండింగ్ వరకు మాక్సిమం అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనం ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే, సో మనం యాజ్ యూజువల్ గా ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాము. సో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ మనకి డ్రమ్ వేరియంట్ మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇందులో అయితే మనకి డిస్క్ వేరియంట్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఓన్లీ మనకి డ్రమ్ వేరియంట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది వచ్చేసి టైర్ సైజ్ కనుక చూసుకున్నట్లయితే, సో టైర్ సైజ్ వచ్చేసి మనకి 80x100 అయితే ఉంటుంది. ఇది మనకి 18 inches వీల్ అనమాట. సో టైర్ అయితే మనకి బాగుంటుందని చెప్పుకోవచ్చు. గ్రిప్పింగ్ పరంగా కూడా మంచి గ్రిప్పింగ్ అయితే ఉంటుంది. ఇది మనకి ఎక్కువగా పల్లెల్లో అయితే చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ టైర్ వచ్చేసి మనకి ట్యూబ్లెస్ తోనే వస్తుంది, ట్యూబ్ టైర్ అయితే కాదు. సో ట్యూబ్లెస్ రావడం వల్ల అదొక బెస్ట్ థింగ్ అని అయితే మనము చెప్పుకోవచ్చు. సో ఎక్కువగా పల్లెల్లో యూజ్ చేస్తుంటారు కాబట్టి పంచర్స్ ప్రాబ్లమ్స్ అయితే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనకి ట్యూబ్లెస్ టైర్ అనేది అవసరం. సేమ్ అదేవిధంగా మనకి ఇక్కడ వీళ్ళు కూడా ట్యూబ్లెస్ టైర్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఏదైతే మనం సస్పెన్షన్ చూస్తున్నామో, సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఇది మనకి లాంగ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఏదైతే కుదుపులు వచ్చినప్పుడు మనకి చాలా బాగా అయితే ఉంటుంది, ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇది లాంగ్ మైలేజ్ కోసం ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ కొంచెం మనకి ఎక్కడి నుంచో ట్రస్టెడ్ ఉన్న వెహికల్ అనమాట స్ప్లెండర్ అంటే మాత్రము. సో ఇది మనకి మంచి వెహికల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్కి వచ్చేటప్పటికి మాత్రం ఫ్రంట్లో వచ్చేసి మనకి ఇక్కడ మడ్గర్ అయితే ఉంటుంది. అండ్ మడ్గర్ నుంచి మనం ముందుకు వచ్చేసామంటే ఇక్కడ మనకి హెడ్ లైట్ కనుక చూసుకోవచ్చు మీరు. సో హెడ్ లైట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి హాలోజన్ బల్బ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో రెండు సైడ్లు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండికేటర్ లైట్స్ అయితే మనకి బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు ఒక అడిషనల్గా ఇంత ముందు అయితే లేదు ఇది. సో ఇప్పుడు మనకి రీసెంట్గా అయితే తీసుకురావడం జరిగింది. సో ఇదొక మనకి అడిషనల్ అట్రాక్షన్ అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో అయితే మనకి హీరో స్ప్లెండర్ ప్లస్ అనేసి మనం ఇక్కడ లోగో అయితే చూడొచ్చు. ఈ బ్లాక్ మీద ఈ బ్లూ స్ట్రాప్స్ రావడం వల్ల ఈ స్ట్రిప్స్ అయితే మనకి కొంచెం లుక్ అయితే పెంచిందని అయితే మనము చెప్పుకోవచ్చు. అండ్ మనం హ్యాండిల్ కనుక చూసుకున్నట్లయితే యాజ్ యూజువల్ గా మనకి ఇంతకుముందు ఎలా అయితే ఉందో హ్యాండిల్, సేమ్ అదే హ్యాండిల్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ లో చూద్దాము. సో లెఫ్ట్ సైడ్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. సరే ఇది మనకి హైబీమ్ లోగో కి సంబంధించినటువంటి స్విచ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయో సైడ్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ హార్న్ కి సంబంధించినటువంటి స్విచ్ కూడా మనం ఇక్కడైతే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనము ఏదైతే రైట్ సైడ్ ఉందో సో రైట్ సైడ్కి అయితే వెళ్ళిపోదాము. సో ఇందాక నేను చెప్పాను కదా మీకు, సో i3s టెక్నాలజీ అని ప్రతి ఒక్క దాంట్లో మీకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు హీరో వాళ్ళు అయితే మాత్రం. సో సేమ్ మీకు ఈ i3s టెక్నాలజీ ఇక్కడైతే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ i3s టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటి అంటే, సో ఎప్పుడైనా మీరు వెహికల్ ఆన్లో ఉంటుంది, ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటారు, సో ఆ టైంలో కావచ్చు, లేదంటే మీరు ట్రాఫిక్లో ఉంటారు, సో ఆ టైంలో అయినా సరే ఈ i3s అనేది మనము ఆన్లో పెట్టుకున్నప్పుడు మనకి సో వెహికల్ అనేది 10 seconds తర్వాత ఇంజిన్ అనేది ఆగిపోతుంది. సో ఇలా ఇంజిన్ ఆగిపోవడం వల్ల ఏంటి అంటే మనకి మైలేజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అది దానివల్ల కంపెనీ వాళ్ళు ఇచ్చిన మైలేజ్ కంటే మనము ఎక్కువ అయితే గెయిన్ చేయొచ్చు. సో ఈ i3s టెక్నాలజీలో మనకి ఇది ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ స్టార్ట్. అండ్ మనం ఏదైతే మనకి కన్సోల్ ఉందో సో కన్సోల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. కన్సోల్కి వెళ్ళిపోయే ముందు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రతి ఒక్క దానికి ఇప్పుడు వచ్చే హీరో వెహికల్స్ అన్నిటికీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూఎస్బి ఛార్జింగ్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి అన్నిట్లో, సో ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్తగా వస్తున్న అన్ని వెహికల్స్లో కూడా హీరో అన్ని వెహికల్స్లో మనకి యూఎస్బి ఛార్జింగ్ అయితే ఉంటుంది. సో ఈవెన్ మనం ఇక్కడ ఏదైతే పౌచ్ ఉంటుందో ట్యాంక్ పౌచ్, సో ట్యాంక్ బ్యాగ్ కనుక వేయించుకున్నట్లయితే సో ఇక్కడ నుంచి మనము కేబుల్ అయితే కనెక్ట్ చేసుకుని మొబైల్ అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇక్కడ హోల్డర్స్ ఉంటాయి, సో హోల్డర్స్ అయినా సరే మనము మొబైల్ ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు. సో అదొక బెస్ట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం కీస్ కనుక చూసుకుంటుంటే ఇక్కడ మనకి మాన్యువల్ ర్యాండమ్ కీస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. యాజ్ యూజువల్గా మనకి ఓల్డ్ కీస్ ఏ విధంగా ఉంటాయో సో ఆ రెట్రో లుక్ అయితే అలాగే ఫాలో అయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏదైతే కన్సోల్ ఉందో సో ఇది మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో ఆన్ చేసే ముందు కన్సోల్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏదైతే స్టీల్ కోటింగ్ ఉందో సో అది కొంచెం లుక్ అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ బ్లాక్ మీద లుక్ అయితే పెంచింది. సో కంప్లీట్ కన్సోల్ అంతా కూడా మనకి డిజిటల్ కన్సోల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు
డిజిటల్ కన్సోల్ అయితే ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి ఆన్ చేసి నేను ఆఫ్ చేసి ఆన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కాల్ సింబల్ కూడా కనిపిస్తుంది కదా. మీరు ఇక్కడ అయితే చూడొచ్చు ఇందులో వచ్చేసి మనము హీరో ఎక్స్ కనెక్ట్ ట్యాప్ అనే ఉంటుంది. సో హీరో ఎక్స్ కనెక్ట్ ట్యాప్ ద్వారా మనం దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అలా కనెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఇలా మీరు ఆన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ అయితే తెలుస్తుంది చూడండి, కాల్ అలాగే మిస్డ్ కాల్ అలర్ట్స్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి, ఇవన్నీ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. ఏదైతే సర్వీస్ స్టాండ్ ఉందో సర్వీస్ స్టాండ్ అలర్ట్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారనమాట. ఇంజిన్ మాల్ ఫంక్షన్ స్విచ్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇంజిన్ మాల్ ఫంక్షన్ కి సంబంధించి ఒక ఇండికేటర్ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి స్పీడోమీటర్, ఓడోమీటర్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి నేను మీకు సర్వీస్ స్టాండ్ కూడా వేసి చూపిస్తాను. సో ఇప్పుడు నేను సైజ్ స్టాండ్ వేసాను, మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సైజ్ స్టాండ్ వేసిన తర్వాత మనకి సైజ్ స్టాండ్ ఇండికేటర్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం వెహికల్ స్టార్ట్ చేస్తే మనకి వెహికల్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఎప్పుడైతే మనం సైజ్ స్టాండ్ అనేది రిమూవ్ చేస్తాము సో అప్పుడు మనకి ఇండికేటర్ అయితే వెళ్ళిపోతుంది. సో అప్పుడు మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక బెస్ట్ థింగ్, ఎప్పుడైనా గబకని మనం పడిపోకుండా ఉండడానికి ఇది అయితే మనకి హెల్ప్ఫుల్ అయితే అవుతూ ఉంటుంది. సో అదొక బెస్ట్ అయితే ఉంది. మనకి మనము ఆంబ్లమ్ చూస్తున్నాము, హీరో ఆంబ్లము. సో హీరో ఆంబ్లమ్ అయితే మనకి చాలా బాగుంది. 3D ఆంబ్లమ్ లాగా మనకి హీరో ఆంబ్లమ్ అయితే చాలా బాగుంది చూడడానికి. అయితే ఇంతకుముందు మనం కంపేర్ చేసేటప్పుడు మనకి లుక్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ బ్లాక్ మీద బ్లూ వేరియంట్ అయితే చూడడానికి చాలా షైనీగా ఉంది అండ్ చాలా మంచిగా కూడా ఉంది. కలర్ అయితే అట్రాక్టివ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి యాజ్ యూజువల్ గా ఇంతకు ముందు మనకి ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకి ఫ్యూయల్ ట్యాంక్ కి సంబంధించినటువంటి ఓపెన్ అనమాట. సో ఇది మనకి ఫ్యూయల్ ట్యాంక్. అండ్ నెక్స్ట్ ఏదైతే మనం సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీట్ అయితే మనకి లాంగ్ సీట్ అనే చెప్పుకోవచ్చు. సో మనం ముగ్గురు కూడా కూర్చోవచ్చు, అంత స్పేస్ అయితే ఉంటుంది. సో మీకు చెప్పాలవసరం లేదు. సో లేదంటే వెహికల్ లో స్ప్లెండర్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరైతే ఉండరు. సో అంత మంచి వెహికల్ అనమాట స్ప్లెండర్ అనేది. లేకపోతే సీటింగ్ కంఫర్టబిలిటీ అయితే మనకి చాలా బాగుంటుంది. హీరోకి సంబంధించి అన్నిట్లో కూడా మనకి ఇక్కడ కర్వ్డ్ అయితే ఇచ్చారు. ఎగ్జాక్ట్ గా మన థైస్ అనేవి ఏదైతే మనకి ఈ హెడ్ ట్యాంక్ ఉందో సో ఈ ట్యాంక్ దగ్గర అయితే ఉంటాయి. దానివల్ల మనకి కంఫర్టబిలిటీ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వెనక గ్రాబ్ రైల్ కనుక చూసుకున్నట్లయితే సో గ్రాబ్ రైల్ అయితే మనకి చాలా బాగుంటుంది. ఈవెన్ మీరు టాప్ బాక్స్ అయినా పెట్టుకోవాలన్నా సరే ఇక్కడ నుంచి అయితే టాప్ బాక్స్ అయితే పెట్టుకోవచ్చు. ఏదైనా లగేజ్ పెట్టుకోవాలన్నా సరే టూరింగ్ పర్పస్ కి మీరు దీన్ని అయితే వాడుకోవచ్చు. అండ్ మైలేజ్ కనుక చూసుకున్నట్లయితే మీరు 75 అబోవ్ అయితే మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే కిందకు వచ్చేసి మీరు శారీ గడ్డ అయితే మనకి ఇక్కడ వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకొచ్చు మీకు ఎక్స్టెక్ అనేసి బ్రాండింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైతే బ్యాక్ సైడ్ పిలియన్ ఉంటారో సో పిలియన్ కూర్చోవడానికి మనకి ఇక్కడ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సెంటర్ స్టాండ్, సైడ్ స్టాండ్ రెండు అయితే ప్రొవైడ్ చేస్తారు. సో గ్రౌండ్ క్లియరెన్స్ పరంగా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈవెన్ మనము ఒకవేళ చైన్ స్ప్రే చేయాలన్నప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే చైన్ స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని మనం ఇలా తీసేసి మనం ఇక్కడైతే చైన్ స్ప్రే చేసుకోవచ్చు. అదొక బెస్ట్ థింగ్ అయితే మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు సో లైట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ రెండు ఏవైతే ఇండికేటర్స్ ఉన్నాయో ఇండికేటర్స్ వచ్చేసి మనకి బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేసి స్ప్రింగ్ లోడెడ్ సస్పెన్షన్ అయితే మనము బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ మనము టైర్స్ కనుక చూసుకున్నట్లయితే ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము టైర్ సైజెస్ అయితే చూడొచ్చు. టైర్ సైజెస్ కనుక చూసుకున్నట్లయితే 80x100 సైజ్ టైర్స్ అయితే ఇచ్చారు. ఇది మనకి 18 inches వీల్స్ అనమాట. ఇకపోతే మనము ఏదైతే మనకి ఎగ్జాస్ట్ ఉందో సో ఎగ్జాస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎగ్జాస్ట్ పైన మనకి మఫ్లర్ కూడా ఒకటైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఎగ్జాస్ట్ కాలకుండా మనం ఇక్కడైతే లెగ్ పెట్టుకున్నా సరే మనకి కాలకుండా అయితే ఉంటుంది. అదొక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ సైడ్ కూడా మనకి పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది మనకి సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్ రెండింటితో రావడం వల్ల ఇక్కడ మనకి కిక్ స్టార్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ ఏదైతే సెల్ఫ్ స్టార్ట్ ఉందో సో సెల్ఫ్ స్టార్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. లేకపోతే మిర్రర్స్ విషయానికి వస్తే మిర్రర్స్ అయితే మనకి ప్రీవియస్ ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఈవెన్ ఎప్పుడైనా మనకి వెహికల్ ఫాల్ అయినా సరే మనకి వెహికల్ మీద డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ మనకి క్రాష్ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు ఒక బెస్ట్ థింగ్ అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఈ క్రాష్ కార్డ్ వల్ల ఏంటి అంటే ఎప్పుడైనా వెహికల్ పడిన వెంటనే ముందు క్రాష్ కార్డ్ డ్యామేజ్ అవుతుంది కానీ సో వెహికల్ అయితే ఏం కాకుండా ఉంటుంది. అదొక బెస్ట్ థింగ్ అయితే మనము ఓవరాల్గా చెప్పుకోవచ్చు.
సో ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ 96,000 రూపాయల వరకు ఉంది అండ్ మీ మీ డిస్ట్రిక్ట్ ని బట్టి ప్రైస్ అనేది 1000 నుంచి 2000 రూపాయస్ చేంజ్ అయితే ఉంటుంది అది మీరు గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంజిన్ కనెక్ట్ చూసుకున్నట్లయితే మనకి 97.2 సీసీ ఉంటుంది అండ్ వెయిట్ వచ్చేసి ఓవరాల్ గా మనకి 112 కేజీలు అయితే ఉంటుందన్నమాట సో 112 కేజీస్ అన్నమాట ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి 9.8 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుంది పవర్ వచ్చేసి మనకి 7.9 బిహెచ్పి ఉంటుంది టార్క్ వచ్చేసి 8.0 బై సో ఇది గైస్ వీడియో మీకు నచ్చితే